శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. పిల్లలతో రాజయోగం వస్తుందా అనేది ప్రశ్న. 100% వస్తుందండి. మీరు జాగ్రత్తగా చక్కగా నేను జ్యోతిశాస్త్ర పండితుల యొక్క సలహాల సూచనలు పాటిస్తే మీకు సిద్ధించిన రాజయోగం మీ పిల్లల వల్ల మీకు సిద్ధిస్తుంది. అసలు ఏంటి ఈ రాజయోగం అంటే ఏంటి అని తెలుసుకుంటే, ప్రతి మనిషి పుట్టుకతో రాజయోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోవచ్చు. ప్రతి మనిషికి 3 సార్లు భగవంతుడు అవకాశం ఇస్తాడు. 1, పురాకృత పూర్వజన్మ సుకృతముతో పుట్టుకతోనే రాజయోగం రావడం, గ్రహస్థితులు బాగా ఉండి రాజయోగం రావడం. 2, వివాహం చేసుకున్న అమ్మాయితో రాజయోగం రావడం, ఇది కలిసి రాలేదు. 3వ అవకాశం ఉంది, మీకు పుట్టబోయే పిల్లలతో మీరు రాజయోగాన్ని వరించుకోవడం. ఇక్కడ పుట్టుకతో రాజయోగాన్ని సంతరించుకోవడము మన చేతిలో అయితే లేదు. ఎందుకోసం? అది భగవత్ నిర్మితం కాబట్టి, భగవంతుని శాసనం కాబట్టి మన చేతిలో లేదు. అఫ్కోర్స్ ఈ మిగతా 2 కూడా భగవంతుని చేతిలోనే ఉన్నాయి. కాకపోతే భగవంతుని మీద నమ్మకంతో మనం మానవ ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు సహకరించే అవకాశాలు ఈ 2 విషయాల్లో ఉన్నాయి. కానీ భగవంతుని అనుజ్ఞ లేనిది ఏది జరగదనేది మాత్రం నిజమే. కాకపోతే భక్తితో ఏదైనా సాధించవచ్చని మనకి భక్త మార్కండేయుడు రుజువు చేశాడు. కాబట్టి విషయానికి వస్తే, ప్రతి మనిషికి జన్మతః రాజయోగం రావాలి. రాలేదండి, పుట్టుకతోనే గ్రహస్థితులు ఏమీ బాగా లేవు, కష్టాలు పడుతున్నారు. కష్టాలన్నీ పడి ఒక మంచి ఉద్యోగం ఏదో సంపాదించుకున్నారు, వివాహం చేసుకున్నారు, చక్కని అమ్మాయి దొరికింది. కానీ అమ్మాయి యొక్క జాతకంలో రాజయోగాలు లేవు, పరిస్థితి అలాగే ఉంది, ఎక్కడ వేసిన గొంగడు అలాగే ఉంది. ఇప్పుడు మీ చేతికి ఒక అవకాశం ఉంది, మీకు పుట్టబోయే సంతానం. సంతానం వల్ల రాజయోగం కలిగే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు గనక తప్పకుండా పాటిస్తే మీకు పుట్టబోయే పిల్లవాడి వల్ల, అమ్మాయి వల్ల కానీ అబ్బాయి వల్ల కానీ, ఆ సంతానం వల్ల మీ యొక్క దశలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టం బాగా కలిసి వచ్చి మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నా ప్రత్యక్షంగా, నా అనుభవపూర్వకంగా నేను చూసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కొంతమంది చాలామంది కష్టాలు పడుతున్నారు, పిల్లలు పుట్టగానే ఆటోమేటిక్గా కలిసి రావడము, ఇళ్ళు కొనుక్కోవడము, ముందుకెళ్ళిపోవడం అలా నడిచిపోతున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు, ఏవో కలిసి ఉంటాయి. ఎలా? ఒకటేమో దైవేచ్ఛగా జరగాలి, మీరు చేస్తున్న కర్మల వల్ల, దైవేచ్ఛ వల్ల జరగాలి. 2, గురువు అనుగ్రహంతో జరగాలి. కాబట్టి గురువు అనేటువంటి వాడు చక్కని జ్యోతిశాస్త్ర పండితుడు. ఈ మధ్య జ్యోతిశాస్త్ర పండితుడిని సంప్రదించాలి అంటే చాలామంది ఇంటర్నెట్లో వెతుక్కోవడము అలా చేసేస్తున్నారు, మంచి పద్ధతే. కాకపోతే కొంతమంది అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు, పలానా హోటల్లో ఉన్నాము, హోటల్ నెంబర్ 302, రూమ్ నెంబర్ 302, వచ్చి కలవచ్చు. చాలా తప్పండి. జ్యోతిశాస్త్రానికి చాలా మంచి సాంప్రదాయం ఉంది, ఒక నిబద్ధత ఉంది. ఎక్కడ పడితే అక్కడ జాతకాలు చెప్పకూడదు. సమస్త మాణివాళ్ళందరికీ కూడా మంచి జరగడానికి తయారు చేసిన శాస్త్రం ఇది. కాబట్టి చక్కని గురువుని ఎంచుకొని ఆ గురువు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. ఎందుకోసమంటే అన్ని సమయం లోపల మన బుద్ధి పనిచేయదండి, మన బుద్ధి ఎప్పుడు కూడా మనకు పనిచేయదు. కాబట్టి దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ఉంది. పూర్వము సూర్యవంశీయ రాజులు, సాక్షాత్ శ్రీరామచంద్రుడు జన్మించిన సూర్యవంశం, ఈ ప్రపంచానికే వెలిగించే సూర్యవంశం. ఆ సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు దిలీప మహారాజు, ఆయన భార్య సుదక్షిణాదేవి. వీళ్ళకి సంతానం లేదు, చాలా బాధలు పడుతున్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వశిష్ఠుల వారు చెప్పిన విధంగా చక్కని వ్రతధర్మాన్ని, నియమాన్ని పాటించారు. ఒక మహారాజు ఎంతటి గొప్పవాడంటే ఆయన అనుకుంటే జరిగినది లేదు. అంతటి గొప్పవాడు ఒక సాధారణమైన మనిషిలాగా తన భార్యతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమం లోపల ఒక పాలెవాడు ఎలాగైతే కనుక పనిచేస్తున్నాడో అలా ఉంటూ, ఎలాంటి రాజధర్మాలు ఏవీ లేవు, రాజభోగాలు ఏవీ లేవు, ఒక సాధారణమైన మనిషిలాగా ఇద్దరూ భార్యాభర్తలు ఉంటూ ప్రతిరోజు ఆవు పేడ ఎత్తారు, గోసేవ చేశారు వారు. అలా గోసేవ ఎన్నో నెలలు సంవత్సరాలు చేస్తే
గోమాత అయినటువంటి సురభి కామధేనువు యొక్క అనుగ్రహం కలిగి నందినీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆ నందినీదేవి యొక్క అనుగ్రహంతో గో అనుగ్రహంతో వారికి ఒక సంతానం కలిగింది. అతడే రఘు మహారాజు. అప్పటి వరకు సూర్యవంశము సూర్యవంశం అన్న పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా రఘురవంశము రఘువంశం అని చెప్పడం ప్రారంభించారు. అంటే సూర్యవంశం సంగతి మర్చిపోయారు, రఘువంశం రఘువంశం అన్నారు. అంతటి గొప్పగా ఆయన ప్రజా పరిపాలన చేశారు. విశ్వజిత్ అనే ఒక మహాయాగాన్ని చేశాడు రఘు మహారాజు. తండ్రి దిలీప మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేస్తూ ఉంటే ఇంద్రుడితో యుద్ధం చేసినటువంటి మహావీరుడు రఘు మహారాజు. మరి ఇలాంటి రఘు మహారాజు ఎలా పుట్టాడు? అలా అనుకుంటూ పుట్టేశాడా? లేదు కదా. వంశాన్ని వంశ గౌరవాన్ని వంశ కీర్తి ప్రతిష్టల్ని 1000 రెట్లు కాదు, సూర్య సహస్ర కిరణాల కన్నా ఎక్కువ రెట్లు సూర్యవంశం యొక్క తేజస్సును ప్రసరింపజేశాడు. అలాంటి వంశ కీర్తిని నిలబెట్టినటువంటి గొప్పవాడు రఘు మహారాజు. ఆ రఘు మహారాజు పుట్టింది ఎవరి వల్ల? దిలీపుడు మరియు సుదక్షిణాదేవి ఇద్దరూ చేసినటువంటి వ్రత నియమం వల్ల, సంకల్ప సిద్ధి వల్ల. సంకల్పంతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీ సంకల్ప బలం గట్టిదైతే నువ్వు అనుకున్న సిద్ధిస్తుంది. అలాగే మీరు కూడా చక్కని నియమబద్ధమైన జీవనంతో చక్కని సంతానంతో మీరు ఇటు ధనవంతులు కావచ్చు, ఇటు మోక్షము కూడా మీరు పొందవచ్చు. ఎందుకోసమంటే ఏకశ్చంద్ర తమోహంతి నతు తారా గణస్తత అన్నారు. ఆకాశంలో అమావాస్య నాడు ఎన్ని నక్షత్రాలున్నా అంధకారాన్ని ఏవి పోగొట్టలేవు. అలాగే ఒకే ఒక్క గుణవంతుడైన కొడుకుంటే చాలు, చంద్రుడు లాంటి ఒక్క కొడుకుంటే చాలు, వంశకీర్తిని సుస్థిరపరచవచ్చు. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ అసలు ఎవరు? ఆ వ్యక్తి ఎక్కడో చిన్నగా పుట్టాడు, తండ్రి ఛాయ్ అమ్ముకునేవాడు, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునేవాడు. ఇవాళ ఆయన మన దేశ ప్రధాని. ఇవాళ బీజేపీ పార్టీ మర్చిపోయారు, మోదీ మోదీ అంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీతోటి బీజేపీ పార్టీ పిలువబడుతుంది. అంత ఉన్నత స్థితికి పార్టీని తీసుకెళ్ళాడు. ఆ వంశం ఎంత గొప్పది! ఇప్పుడు ఆ వంశంలో పుట్టిన ఒకనొక వ్యక్తి వల్ల దేశమంతా బాగుపడుతుందనంటే, ఇప్పుడు ఆ వంశానికి పుట్టినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు చేసింది ఏంటి? ఒక చక్కని బిడ్డను కన్నారు, చక్కని సంకల్పంతో ఒక బిడ్డను కన్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు, ఖర్చు పెట్టింది ఏం లేదు, కానీ ఇవాళ ఆ తల్లికి ఎంతటి కీర్తి! ఇవాళ ఆమె పేరుని ఎంతమంది తలుచుకుంటున్నారు. కాబట్టి మీ ఇంట్లో చక్కని అదృష్టవంతుడు పుట్టాలి అంటే ఏం చెయ్యాలి? దాని కొన్ని నియమాలని చెప్తాను, జాగ్రత్తగా వినండి. పిల్లవాడు పుట్టాలి అంటే మొదలు కారకుడు ఎవడు? తండ్రి కారకుడు అవుతాడు. బీజము, తండ్రి బీజము, తల్లి క్షేత్రము. బీజం ఎలా ఉండాలి? మీరు నాటబోయే విత్తనము పుచ్చిపోయిన విత్తనం నాటుతారా, మంచి విత్తనం నాటుతారా? మంచి చక్కని విత్తనాన్ని నాటాలి. అలా నాటినప్పుడే కదా చెట్టు అనేది బాగా పెరుగుతుంది. క్షేత్రం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన క్షేత్రం ఉండాలి. క్షేత్రము సరిగ్గా లేదనుకోండి, చెట్టు సరిగ్గా పెరుగుతుందా? పెరగదు. బీజం ఎంత ముఖ్యమైందో క్షేత్రము కూడా అంతే ముఖ్యమైంది. కాబట్టి సంతానం కావాలి అనుకునే ఒక 3 నెలల ముందు నుంచి దీక్ష పాటించాలి. ఆ దీక్ష ఏంటిది, ఎలాంటిది, అది తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్లో చూడండి, చెప్తాం. శ్రీమాత్రే నమః.